సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద హుస్నాబాద్ మండలం గాంధీనగర్ మాజీ సర్పంచ్ కోతి రామచంద్రం, అదే గ్రామానికి చెందిన కొడముంజు రమేష్ కుటుంబంతో ప్రాణభయం ఉందని పలకపై రాసి పట్టుకుని నిరసన తెలిపారు. గాంధీనగర్ గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు కొడముంజు రమేష్ కుటుంబ సభ్యులు తనపై తన కుటుంబంపై లేనిపోని కేసులు బనాయించి నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, రమేష్ ప్రోత్ఫలంతో కుల పెద్దలు తనను కుటుంబాన్ని బహిష్కరించారని, ఎలాంటి పండగకు కూడా రానివ్వట్లేదని, మానసికంగా ఆర్థికంగా చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని రామచంద్రం ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు రెండు సార్లు తాడు జరిగిన నా మీద అయినా పట్టుకోలే. నేను 10 మంది చెప్పాను, 7 సంవత్సరాలు సర్పంచ్ చేసిన టీఆర్ఎస్ 5 సంవత్సరాల మెంబర్ నాకు న్యాయం జరుగుతలేదు, కులంలో జరుగుతలేదు, ఎక్కడ జరుగుతలేదు. రాసి ఇచ్చిన ఇలా ఇవ్వాలి ఇంక్వైరీ పెయిన్ సార్లు మళ్ళీ ఇలా కొత్త యాక్ట్ కూడా తాడు చేసిన ఆ పెయిన్ పోలని అంటే కూతురు రామసేను అనే గాంధీనగర్ మాజీ సర్పంచిని మండల రైతు సమన్వయ సమితి ఎన్నో రకాల మానసికంగా ఆర్థికంగా చాలా ఇబ్బంది పడతాను. దీని మీద మా కుటుంబంతో నాకు రక్షణ కావాలి, నాకు ప్రాణ హాని ఉన్నది. ఇప్పుడే కాదు, గతంలో కూడా నేను ఎన్నోసార్లు కుల పెద్దలను కలిసిన నన్ను వెలివేసి నాకు ఇక్కడ కుటుంబం ఉంటుందన్నా వాళ్ళు వంద కుటుంబాలు ఉంటాయి ఏమంటే. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో గాంధీ విగ్రహానికి ఆర్యవేశ సంఘం వాసవి క్లబ్ సభ్యులు పాలాభిషేకం చేసి పూలమాలతో నివాళులర్పించారు. చేర్యాల మండలం ఆకునూరులో గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తూ స్థానిక గాంధీ చౌరస్తా నుండి పోలీస్ స్టేషన్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పోలీస్ స్టేషన్లో నిందితులను త్వరగా పట్టుకుని శిక్షించాలని కోరుతూ ఫిర్యాదు చేశారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. గాంధీ విగ్రహాన్ని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఎగిలిపూల బతుకమ్మ వేడుకలు ఘనంగా సాగాయి. పట్టణంలోని శివాజీ నగర్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని తమ గృహాల వద్ద తీరొక్క పూలతో అలంకరించుకొని ఎగిలిపూల బతుకమ్మను ఘనంగా సాగనంపారు. గత సంవత్సరం కరోనా దృష్ట్యా బతుకమ్మ వేడుకలను నిర్వహించకపోయిన మహిళలు ఈసారి అధిక సంఖ్యలో వైభవంగా బతుకమ్మ వేడుకలను నిర్వహించుకున్నారు.
తమ చిరకాల వాంఛ అయినటువంటి సొంతింటి కలను నెరవేర్చిన మహబ్బద్ ఎమ్మెల్యే బను శంకర్ నాయక్ పేరునే తమ కాలనీ పేరుతో నామకరణం చేసుకుని తమపై తమ కాలనీలో ఉన్న మంచినీటి సమస్య, కరెంటు సమస్య, అంతర్గత రోడ్ల సమస్యలపై అధికారులు ఎమ్మెల్యే శంకర్ నాయక్ ప్రత్యేక దృష్టి సారించాలని శంకర్ నాయక్ కాలనీ వాసులు కోరుతున్నారు. ఓకే, అంటే ఇక్కడ శంకరన్న కాలనీ ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంది? కారణం ఏంటంటే మాకు ఇంతకు అక్కడ భూమి జాగా లేవు, మాకు ఇల్లులు కట్టుకునే సత్త లేదు. ఇది సార్ ఎమ్మడి పడ్డం, మాకు సార్ ఒక సహకారం చేశారు, ఇల్లులు ఇచ్చాడు. ఇల్లులు కూడా ఇప్పుడు ఇప్పుడు అవుతున్నాయి. ఇక సార్ వల్ల ఇంకా దయ వల్ల ఇంకేమైనా కోరుకున్నాం, నీళ్ళు లేదు మాకు, ఇప్పుడు నీళ్ళ సహకారం లేదు. కరెంట్ సహకారం కూడా కొంచెం ఇంకా కావాలి మాకు, ఇవన్నీ అన్ని కావాలని సార్ కోరుకుంటున్నాం. మండలం శంకరన్న కాలనీలో ఉంటున్నాము. ఎమ్మెల్యే సార్ మాకు ఇంకా సహకారం చేయాలి. మేము మాకు ఇల్లు కట్టడానికి అసలే భూమి లేకుంటే మేము ఇక్కడికి వచ్చినాము. ఇక్కడికి వచ్చి సార్ తోని సార్ కాడ పోతే సార్ మాకు ఇల్లు ఇచ్చిండు, డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాడు, సారే కట్టిస్తాడు, శంకర్ నాయక్ సారే కట్టిస్తాడు. మాకు ఇంకా బోర్ లేదు, ట్యాంక్ లేదు సార్, మాకు ట్యాంక్ ఇవ్వాలి. మాకు కరెంట్ కూడా సహకారం చేయాలి, మాకు కరెంట్ లేదు. మా పిల్లలకు స్కూల్ ఉండాలి సార్, మా పిల్లలు దూరం పోతారు, నెల్లి కుదిరి పోతారు, మాకు ఉండాలి సార్. మాకు సార్ మాకు ఎమ్మెల్యే గారు మహబూబాబాద్ జిల్లా మాకు మంచి సహకారం చేశారు, ఇల్లు ఇల్లు ఇచ్చారు. దాంతో పాటు మాకు ఇంకా ఏ రేట్ అయినా సహకారం చేయాలి, కరెంట్ అయినా స్కూల్ అయినా ఏ వాటర్ ట్యాంకీలు అయినా ఏదైనా అది కొంచెం సాయం చేయాలని మంచి పూర్తిగా కోరుకుంటాం. ధన్యవాదాలు గారికి, తండ్రి ధన్యవాదాలు. మాకు మంచి ఒక సహకారం చేశారు, మళ్ళీ మళ్ళీ కూడా ఏమైనా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వేరే మంచి పనులైనా సార్ ద్వారా చేయాలి. సీసీ రోడ్లు అయినా వాటర్ అయినా కరెంట్లు అయినా కొంచెం ఇబ్బందులు ఉన్నాయి, వాటర్ చాలా ప్రాబ్లం ఉన్నాము, వాటర్ కూడా కావాలని సార్ మరీ మరీగా కోరుకుంటాం. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల శివార్లోని ఎర్రకోకుల మల్లయ్య మోక్ష BG2 పత్తి విత్తనాలు 3 ఎకరాలు సాగు చేశారు. మంచి పూత కాత తక్కువ పెట్టుబడిలో సుమారుగా 60 నుంచి 70 కాయలొచ్చాయని, ఇంకా పూత వచ్చే అవకాశం ఉందని, వివిధ రకాల పత్తి విత్తనాల కంటే మోక్ష BG2 పత్తి విత్తనాల సీడ్ మెరుగని, ఇంత భారీ వర్షాలకు సైతం తట్టుకునే శక్తి సామర్థ్యం గల మోక్ష పత్తి విత్తనాలను వాడాలని రైతులకు సూచించారు. మోక్ష పత్తి పెట్టిన పత్తి కూడా బాగానే ఉంది, చెట్టుకు 50 కాయ వచ్చింది. మాది రాజాపేట విలేజ్. ఈ మోక్ష పత్తి విత్తనాలు ఇచ్చారు, పంట బాగుంది, సేమ్ కూడా బాగా పెరిగింది, చెట్టుకు 50-60 కాయలు పుట్టింది. మాది యాదాద్రి భువనగిరి జిల్లా, మాది రాజపేట మండలం వచ్చేసి మాది గ్రామం కొత్తజాల. ఇక్కడ రాజపేట మండలంలో కురారం దగ్గర పత్తి చేను, ఈయన రైతు పేరు ఏం పేరండి? మళ్ళీ ఆ చేను అనేది మోక్ష పెట్టాడు ఇక్కడ. మాకు చూడాలని అందరికీ పట్టి రమేష్ వారు ఫోన్ చేసి చెప్పారు. ఇక్కడికి వచ్చి చూశాక ఈ పత్తి ఈ వర్షాలకు తట్టు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని వివిధ గ్రామాల్లో ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన బతుకమ్మ ఉత్సవాలు 9 రోజులు జరుగుతాయి. మొదటిగా పసుపు కుంకుమతో బతుకమ్మకు మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభిస్తారు. ఈ బతుకమ్మను ప్రకృతి వనంలో దొరికే తంగిడు పువ్వు, గొనుగు పువ్వు, తీరొక్క పూలతో అందంగా ముస్తాబిస్తారు.
వరంగల్ జిల్లా బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో శ్రీ శారదీయ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలను అంగరంగ వైభవంగా జరిపేందుకు దేవస్థానం అధికారులు సర్వం సిద్ధం చేశారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో శ్రీదేవి నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దుర్గామాత మండపం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం దుర్గామాత మట్టి విగ్రహం గ్రామంలోని పోచమ్మ గుడి వద్ద నుండి డప్పు చప్పులతో ఆడపడుచులు మంగళహారతులతో ఊరేగింపు మండపం వద్దకు తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో బూరుగు శ్రీనివాస్, సాధుల రాజు, అనంతారం రాము, శనిగరం సంజయ్, రాజేష్, చేకూరి సాయి, చరణ్, ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలోని పాలకేంద్రం వద్ద పోతుగల్ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించారు మార్కెట్ కమిటీ చైర్మన్ శీలం జానాబాయి. పాడి పరిశ్రమల ద్వారా రైతులు ఆర్థికంగా ఎదగడానికి ఎంతగానో దోహదపడతాయని, పశువులకు వివిధ రకాల వ్యాధుల నివారణకు మందులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చిట్టినేని సరిత, మాజీ ఏఎంసీ చైర్మన్ చిట్టినేని అంజన్రావు, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు భూంపల్లి సురేందర్రావు, గ్రామ ఉప సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు. ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో పోతుగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో
చైర్మన్ చాలా బాగా అలాగే వాళ్ళ యొక్క పాలకవర్గ సభ్యులైన జ్యోతి మేడం ఇట్లా వచ్చి పశువులు ఎట్టుకున్నారు ఏంది అని చూసి ఆవిడకి తగ్గ మందులు మా మార్కెట్ ఆఫీస్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. దీన్ని అందరూ రైతులు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు ఇక్కడికి రైతులు రావడమే కాదు, ఇంకా ఎవరన్నా ఉంటే కాని వాళ్ళు ఉంటే మేడం దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో పశువుల ప్రాబ్లమ్స్ చెప్పి వాళ్ళ దగ్గర మందులు తీసుకొచ్చుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడికి వచ్చిన ప్రజాప్రతినిధులు అందరికీ మా డైరెక్టర్ అందరూ పశు వైద్య శుభ్రం పోతుగాల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఆ కార్యక్రమానికి చైర్పర్సన్ గారు జానబాయ్ గారు, వైస్ చైర్మన్ గారు రాజమల్ గారు, మరియు మిగతా పాలకవర్గ సభ్యులు, మరియు మాజీ ఏఎంసీ చైర్మన్ అంజన గారు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సురేంద్రన్న గారు, అలాగనే పద్మ బాలన్న గారు, మా గౌరవ ఉప సర్పంచ్ గారు, ఎంపీడీసీ గారు, వార్డు సభ్యులు, పాల్గొన్న అధికారులు, రైతులు అందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు గతంలో ఏఎంసీ చైర్మన్ అంజన గారు ఉన్నప్పుడు సుత శుభ్రం పెట్టడం జరిగింది. ఇప్పుడు సుత మండలంలో 22 గ్రామ పంచాయతీలలో మా గ్రామాన్ని ఎన్నుకోవడం నిజంగా మా గ్రామం మీద ఉన్న ప్రేమ.